అంటే అసలు ఇది ఓపెన్ చేయరా, ఇది నుంచి పెట్టా. ఇద్దరు పెద్ద మనుషులు పూజ చేస్తున్నారు. ఇదే మేము వెళ్ళే బస్సు. ఇప్పుడు పూజ జరుగుతుంది అన్నమాట. అంటాడు ఇది మార్నింగ్ 4 o'clock 4 గంటలకి అంటే బయలుదేరుతున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఇలా ఎప్పుడైతే ఏ వాహనంలో అయితే మనం ప్రయాణిస్తామో అంటే తీర్థయాత్రలకు కానీ లేదంటే బయటికి ఎక్కడైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు కంపల్సరీ ఇలా పూజ చేయాలి అని చెప్పేసి అంటారు పెద్దలు. సో అలా పూజ చేయాలన్నమాట. సో మా ఇంట్లో అయితే ఇలా పూజ చేస్తారు. సో కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. సో మేమైతే కంపల్సరీ చేస్తాము. సో ఫస్ట్ ఇలా పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంది మా పిన్ని, అంటే మా బాబాయ్ వైఫ్ అన్నమాట. దాని తర్వాత మా వదిన కూడా ఉంది, మా పెద్ద వదిన. అండ్ మా వదిన వాళ్ళ మేనత్త, మా పిన్ని అండ్ మా వదిన ముగ్గురు కలిసి పూజ చేశారనమాట. సో మొక్కుతున్నారు అందరు కలిసి, అందరు మొక్కి బస్ ఎక్కి బయలుదేరుతారు. మీ సీట్ల హాయ్ నిత్య, హాయ్ కిడ్లు, గుడ్ మార్నింగ్. అందరు సీట్లు పట్టుకోవడానికి వచ్చినట్టున్నారు. సాది మీ చెమ్మ అమ్ముతున్నాను. సాది అమ్మేసుకోమ్మ, అమ్మేసుకో. అయిపోయిందా, జరుగుతారా? ఎడ కూర్చోవాలి. అంటే లేట్ వచ్చినందుకు వెనక పోవాలా? ఏ మగ పురుషులు అందరు బయట వెనక సైడ్ పోవాలి. వీళ్ళంతా మా తమ్ముడు ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుంది, ఇక్కడ సైడ్ కూర్చుంది మా బావ, ఇతను మా అన్నయ్య, ఇంతని మా హస్బెండ్. వీళ్ళంతా యూనో కార్డ్స్ ఆడుతున్నారు. సో బస్లో టైం పాస్ అవ్వడానికి యూనో కార్డ్స్ ఆడుతున్నారన్నమాట. సో ఫస్ట్లో కూర్చున్నాడుగా మా బావ, తనే క్యాప్టెన్. అంటే ఈ ట్రిప్కి ప్లాన్ వేసింది మా బావ అన్నమాట. సో ఊరికూరికి అందుకే నేను మా బావనే అడుగుతున్నాను, ఏది కావాలన్నా బావా ఇది లేదు, బావా అది కావాలి, బావా ఇది లేదు, ఆకలి అవుతుంటే బావా ఆకలి అవుతుంది అని చెప్పేసి ఊరికూరికే సతాయిస్తూ ఉన్నాను అన్నమాట. సో అదే ఇంకా ఉంటూ ఉంటుంది, చూడండి. వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. అను బాలుడు క్యాప్టెన్ సచిన్ చూడు, బిస్కెట్ ప్యాకెట్ ఆగలవుతుంది అంటే బిస్కెట్ ప్యాకెట్ అది ఎంత చూడు గిత్త వస్తుంది. 5 రూపాయలు 2 రూపాయలు కూడా తెలుస్తాను అది, కానీ 2 రూపాయలు లాగా ఉంది, గిత్తే గిత్త వస్తుంది. పాడు కూడా ఎట్లా చూస్తుంది చూడు. చెప్పరు హాయ్ ఫ్రెండ్స్ భయతో అప్పుడే హాయ్ చెప్పాలి. తాటికొండ కొత్తపల్లి ఇక్కడ సైడ్ మేము ఇప్పుడు ఆగినాం అన్నమాట. ఎందుకు అంటే బాగున్నాయా, ఏవి బాగున్నాయి, దోశలు బాగున్నాయా, ఏం బాగాలేకపోతే తిన. ఒకరు దోశ తీసుకోండి, ఒకరు ఇడ్లీ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. ఇడ్లీ బాగానే ఉంది. ఇడ్లీ బాగుందా, వేడిగా ఉందా? మామ దగ్గర అడుగుతా, మామ ఏది బాగుంది, మామ వడ బాగుందా, ఇడ్లీ బాగుందా? వడ బాగుందంట. నువ్వు పూరి తింటున్నారా? పూరి ఎట్లా ఉందిరా, ఒక బుద్ధి పెట్టుకున్నావు అసలు? నైసా. తర్వాత కానీ తర్వాత ఫుల్ దూప దూపకి ఆ నీళ్ళు ట్యాంకులు మొత్తం వాటర్ అన్ని కట్ ఆన్ చేసేస్తారు. అది ఇడ్లీ తింటుంది కదరా. అయ్యో టీయా, ఇడ్లీ తింటావు.
అక్కడ అందరు టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత మధ్యదారిలో శ్రీ భద్రకాళి దేవస్థానము. కంపల్సరీ మేడారం వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఈ భద్రకాళి టెంపుల్లో ఆగి దర్శనం చేసుకొని దాని తర్వాత మేడారానికి స్టార్ట్ అవుతామన్నమాట. ఎప్పుడొచ్చినా ఇలాగే వెళ్తాం. అండ్ మధ్యలో కొన్ని మిస్ అయ్యాయి ఏంటంటే, వెయ్యి స్తంభాల గుడికి వెళ్తాము, రామప్ప టెంపుల్కి వెళ్తాము, ఇలా చాలా వెళ్తాము. బట్ ఈసారి మాత్రం చాలా తగ్గాయన్నమాట. అంటే 3-4 చూసుకుందాం, ఎక్కువైతే కాదు అని చెప్పేసి. సో అందుకనే ఫస్ట్ అయితే భద్రకాళి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకుని దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. భద్రకాళి టెంపుల్ చూసుకున్న తర్వాత మేడారంకి వెళ్ళిపోయాము. మేడారంలో రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత వంట మనుషుల్ని ఇక్కడ నుంచే తీసుకెళ్ళాం కాబట్టి అక్కడికి వెళ్ళగానే వంట స్టార్ట్ చేశారు. ఆ వంట అయిపోయింది, దాని తర్వాత తినేసాము. తినేసిన తర్వాత ఇంకా దర్శనానికి బయలుదేరామన్నమాట. అంటే ఎగ్జాక్ట్లీ 4 o'clockకి మేడారంలో దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఏంటంటే ఆ క్లిప్స్ అన్ని నేను తీయలేదు, ఎందుకంటే అలసిపోయి ఉన్నాను కాబట్టి. ఇది వచ్చేసి గుడి బయట, అంటే టెంకాయలు కొనుక్కోవడానికి, బండారం కొనుక్కోవడానికి ఇక్కడ ఆగామన్నమాట. అండ్ అన్నయ్య వచ్చేసి పాప కోసం మొక్కాడనమాట. ఏంటంటే పాప అంతా బండారం ఇస్తానని చెప్పేసి, సో బండారం ఇవ్వడానికి ఇక్కడ ఆగాము. అండ్ ఇంకో అన్నయ్య కూడా ఇద్దరు పిల్లలంతా బండారం ఇస్తానని చెప్పేసి మొక్కుకున్నాడు. తను వేరే దగ్గర అక్కడ బండారం కొనుక్కుంటున్నాడు, ఇక్కడ మేము వచ్చామన్నమాట. సో అక్కడికి ఇక్కడికి అయితే నేను వీడియో తీయలేను కాబట్టి సో ఇక్కడ తీస్తున్నాను. అక్కడ అన్నయ్య అక్కడ సైడ్ ఉన్నాడు. సో పాప అయితే చాలా చిరాకు చేసుకుంది, ఏంటంటే ఎండకి అండ్ జర్నీ చేశాం కదా. సో పాప అయితే చాలా చికాకు చేసుకుంది. చూస్తున్నారు కదా బండారము అంటే బెల్లము. సో బండారం అంతా అలా అలా పెట్టేసి పాపని అందులో కూర్చోబెట్టి, ఇది తక్కెడ అంటారు కదా, సో దాంట్లో అట్లా కూర్చోబెట్టేసి పాప అంతా బండారం పెట్టేసి అలా పైకి లేచిన తర్వాత ఆ బండారం అంతా తీసుకెళ్ళి దేవుడికి పూజ చేసి దేవుడికి సమర్పిస్తామన్నమాట. సో ఇంకా అన్నయ్య ఎట్లయితే కాదు అని చెప్పేసి అన్నయ్య కింద కూర్చొని ఇంకా పాపని అలా కూర్చోబెట్టాడు. అలా కాదండి, మొత్తం వెనక సైడ్ కూర్చోబెట్టాలంటే సరే అని చెప్పేసి వెనక్కి జరిపి అలా కూర్చోబెట్టాడు. ఇంకా ఫోన్ చూపిస్తుంటే కొంచెంసేపు అలా కొంచెం ఆగింది, బట్ అయినా కూడా చాలా ఏడుస్తుంది, చాలా చికాకు చేసుకుంది. ఇంకా వదిన పువ్వులు కొనిచ్చింది, సో ఆ పువ్వులు పెట్టుకుంటున్నాను. Thank you.
అమ్మవారికి వడి నింపాలి కాబట్టి బియ్యం కలుపుతున్నాము. 5 మందిమి అలా కూర్చొని బియ్యం కలుపుకొని అమ్మవారి దగ్గర తీసుకొని అమ్మవారికి వడి నింపి దాని తర్వాత ఫస్ట్ చీర కట్టి దాని తర్వాత వడి నింపి అందరము బియ్యము పోసి అమ్మవారికి పూజ చేసుకొని చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు ఎవ్వరు పబ్లిక్ లేకుండే, ప్రతిసారి చాలామంది పబ్లిక్ ఉంటుండే, బట్ ఈసారి అయితే అసలు పబ్లిక్ అసలు ఎవ్వరూ లేరు. ప్రశాంతంగా అసలు మేమే ఉన్నాము అక్కడ. ఇంకా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే చాలాసేపు అలాగే కూర్చుండిపోయాము. చూస్తున్నారు కదా, పసుపు చేతిలో వేసుకొని ఆయిల్ హ్యాండ్ టు హ్యాండ్ తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఒకరి చేతి నుంచి ఒకరు హ్యాండ్స్కి ఇచ్చుకోకూడదు అన్నమాట ఆయిల్. సో అందుకే ఆయిల్ కింద పెడుతున్నారు. సో ఆయిల్ అలా చేతిలోకి తీసుకొని దాని తర్వాత కింద పెడితే మళ్ళీ వాళ్ళు చేతిలోకి పోసుకొని అలా బియ్యంలో కలిపేసుకోవాలి. ఎప్పుడే కానీ బియ్యం కలిపేటప్పుడు ఒక్క చేయి పెట్టకూడదు, 2 చేతులు పెట్టాలి. సమ్మక్క అమ్మవారు అమ్మవారికి చీర కడుతున్నారు. ఎక్కువ మట్టుగా అయితే సమ్మక్క గద్దె అంటారు, లేదు అంటే సమ్మక్క అమ్మవారు అంటారు. కొంతమంది అయితే సమ్మక్క అంటారు. ఏ పేర్లతో పిలిచినా అమ్మవారు అమ్మవారే. ఇది సారక్క గద్దె, సారక్క అమ్మవారు అంటారు. చూస్తున్నారు కదా చుట్టూ ఎంత ప్రశాంతంగా, అండ్ పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. పూజ అయిపోయిన తర్వాత బయటికి వచ్చాము. బయట ఇదంతా అన్నమాట చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మూలికలు అంట. ఏమేమో మూలికలు ఇలా అమ్ముతూ ఉంటారు. వీళ్ళని గిరిజన వాసులు అంటారా లేకపోతే కొయ్య వేషధారులు అంటారా నాకైతే తెలియదు, బట్ వీళ్ళైతే ఏం చేస్తారంటే జాతకాలు చెప్తూ ఉంటారు. అవి నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, బట్ కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు. నేనైతే అసలు నమ్మను కానీ, బట్ చెప్పడం మాత్రం కరెక్ట్గానే చెప్తారు. అంటే మనకి ఏమేమి జరుగుతుందో వాళ్ళు ఫస్ట్గా చెప్పేదంతా నిజమనే చాలామంది అనుకొని భ్రమపడి చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు, బట్ చాలామంది అయితే నమ్ముతారు, నేనైతే నమ్మను. అండ్ దాని తర్వాత రూమ్స్ దగ్గరికి వచ్చాము. బట్ ఏంటో అది విచిత్రము, వర్షం చాలా పడింది. చూపిస్తున్నాను, వర్షం కనిపించట్లేదు, వర్షం పడింది. దాని తర్వాత మేము వర్షంలో చాలాసేపు ఆడుకున్నాము. ఇంకా చాలాసేపు బయట కూర్చొని కబుర్లు చెప్పుకొని ఇంకా సో పిల్లలు ఇలా ఎంజాయ్ చేశారు, పెద్దలు అలా ఎంజాయ్ చేశారు. మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటూ బాగా గేమ్స్ ఆడుకుంటూ ఇలా ఎంజాయ్ చేశాము. ఇవన్నీ ఫొటోస్ కూడా, అంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫొటోస్ దిగాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. పార్ట్ 2 మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? బాయ్.